దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. సామెతల గ్రంథము 4:25 చూస్తే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవుడి వాక్యాన్ని దీవించిన కాకండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా, చూడండి, ఇటు అటు చాలామంది కన్నులు ఇటు అటు చూస్తూ ఉంటాయి. ముందు నడవ, ముందు చూసుకోరండి. ఒకవేళ దారంటే నడిచేవాడు అటు ఇటు చూస్తూ నడిస్తే ముందు ఏదైనా రాయింటే తగిలి ముందుకు పడిపోవచ్చు. అప్పుడేమవుతుందండి, దెబ్బ తగులుతుంది. నువ్వు ఒక మంచి బట్టలు వేసుకుని ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళుతూ ఉన్నావు, నీ చూపు అటు ఇటు చూస్తూ ఉన్నాననుకోని గుంటలో పడిపోయే ప్రమాదం ఉండదు. నీ బట్టలన్నీ పాడైపోయి ఆ వెళ్ళే పని కూడా చెడిపోయే అవకాశం ఉంటుందండి. చూడండి, సైతాను కూడా అటు ఇటు తిరుగుతూ యోబుని గురించి దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నట్టు, దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా చూస్తున్నాం. ఇటు అటు చూడటం అనేది కన్నులతో చాలా డేంజరస్ విషయం. ఇటు అటు ఎవరైతే చూస్తాడో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదండి, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకవేళ నువ్వు వ్యాపారస్తులు అయితే సక్రమంగా అటు ఇటు చూసుకుంటా నువ్వు చూస్తే నీకు నష్టం వచ్చే పని ఉండదు. నువ్వు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అయితే నువ్వు అటు ఇటు చూసుకుంటూ పనిలో కనుక నిమగ్నత లేకపోతే నీ కాలు చేయి ఏదో ఒకటి కట్ అయిపోయే అవకాశం ఉండదు. నువ్వు బండి మీద ఎడుతున్న వాడు అయితే అటు ఇటు చూస్తూ ఉన్నావనుకో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండదు. నువ్వు ఒకవేళ డ్రైవర్ అయ్యండి కారు కానీ లేకపోతే బస్సు కానీ నడుపుతూ ఉండేవాడు అయితే నువ్వు అటు ఇటు చూసుకుంటా పోతే యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అటు ఇటు చూడటం అనేది కాన్సన్ట్రేషన్ లేనటువంటి జీవితం అండి. అంటే స్థిరమైనటువంటి మనస్తత్వం కాదండి. అస్థిరుడు అటు ఇటు చూస్తూ ఉంటాడు, ద్విమనస్కుడు అటు ఇటు చూస్తూ ఉంటాడు. వాడి వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు, వాడితో ఉన్నవాడికి ప్రయోజనం లేదు, వాడికి నష్టమే, వాడికి కూడా నష్టమైపోతుంది. అందుకని ప్రియుల దేవుని వాక్యం, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను అనంది. నీ కనురెప్పలు ముందు, నీకు కనురెప్పలు, నీకు కళ్ళు ఇచ్చింది దేవుడు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇతరులకి మేలుకరంగా ఉండమని, కానీ నిన్ను నువ్వు పాడు తీసుకుంటూ ఇతరులకు కూడా పాడు చేయమనేది కాదండి. చూడండి, కొంతమంది కళ్ళు అటు ఇటు చూపుతుంటారు, వాడు కిలాడి కళ్ళు తిప్పుతూ ఉంటారు, వాళ్ళు మోసం చేసే కళ్ళు అండి. వాళ్ళ కళ్ళు చూపు చూస్తేనే అనేక మంది కంటి చూపుతేనే చాలామంది చెడగొట్టేవాళ్ళు ఉంటారు. ప్రియరా, దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది సరిగా చూడమని, దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది సరైన జీవితం జీవించమని, దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది జాగ్రత్తగా చూసుకుని మనం బ్రతుకుతూ ఇతరులకు కూడా మేలుకరంగా ఉండమని చెప్పి ఇచ్చాడు. కానీ ఆ కళ్ళు పాడు చేస్తానికి కానీ, ఆ కళ్ళు నాశనం చేయటానికి కానీ, ఆ కళ్ళు అనేక మందికి ఇబ్బందులు పెడతానికి కానీ దేవుడు అలా కళ్ళు ఇచ్చిన కళ్ళు ఇవ్వలేదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తుంది. నీ కంటి చూపు సరిగా ఉంటే, నీ కంటి సక్రంగా చూస్తూ ఉంటే నీకు మేలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ప్రియరా, చాలామంది చర్చ్కి వస్తారు, మీటింగ్స్కి వస్తారు, లేకపోతే ఇంకా చాలామంది ఉంటారు, అలాగ అటు ఇటు చూస్తూ వచ్చిన కాన్సన్ట్రేషన్ వచ్చిన దాని మీద పోతారు. నువ్వు విద్యార్థి అయితే నీ కళ్ళు జాగ్రత్తగా టీచర్ వైపు చూసి వాళ్ళు చెప్పే పాఠాన్ని జాగ్రత్తగా విని రాసుకుని చదువుకో, నువ్వు బాగుపడతావు. నువ్వు ఎంప్లాయీ, నువ్వు సరిగా పెద్ద వ్యక్తి అయి నువ్వు ఎవరైనాను, నువ్వు వాక్యం ముసిన వాళ్ళు ఎవరైనాను, నువ్వు సరిగా అటు ఇటు చూడకుండా నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ప్రేరా, వాక్యం ముసిన వారు ఎవరైనాను నీ కళ్ళు ఒకవేళ అటు ఇటు చూసి అలవాటు ఉంటే దాన్ని నువ్వు సక్రమంగా చేసుకో. ప్రేరా, దావీదు మహారాజు మిద్దె మీద ఎక్కి అటు ఇటు చూసుకుంటూ ఉండి బెత్షెబతో పాపం చేసి తన కుటుంబంలోని శ్రమ తెచ్చుకున్నట్లుగా చూస్తాం. ప్రేరా, ఆలోచించండి, అటు ఇటు చూసే బుద్ధి ఎవరికైనా ఉంటే ఆ బుద్ధి మానుకోమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. నువ్వు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీకు దేవుడు కళ్ళిచ్చింది మేలుకరమైన చూసి నీ కుటుంబ నీవు నీకు మేలు చేసుకుంటే అనేక మందికి మేలుకరంగా ఉండాలనే, కానీ లేకపోతే నీకు కంటి చూపించి ఉండేవాడే కాదు, నీకు కళ్ళు ఇచ్చి ఉండేవాడే కాదు, నీ నేత్రము చెడిపోతే నీ శరీరం అంతా చెడిపోతుందని అది ఎంట్రన్స్కి అది ఒక పాయింట్గా దేవుడు చెప్తున్నాడు. కనుక మన కంటి చూపుని జాగ్రత్తగా ఉంచుకుందాం. అటు ఇటు చూడక తిన్నగా చూద్దాం, కనురెప్పలు అటు ఇటు చూడక సరిగా చూద్దాం, కనురెప్పల ముందుగా చుట్టుగా చూస్తూ మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం. మన చూపు ద్వారా కానీ మన కంటి చూపు ద్వారా మనం అనేక మందికి మేలుకరంగా జీవిద్దాం, మనకు మేలు చేసుకుందాం, మన దేవునికి మహిమకరంగా జీవిద్దాం, మన కుటుంబానికి మేలుకరంగా జీవిద్దాం. అలా కాక ఆ ఇచ్చినటువంటి కంటి చూపుని అనేక విధాలుగా చెడ్డతనంగా ఉపయోగించి అనేక మందికి నష్టం కలిగించే రీతిలో బ్రతకొద్దని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ప్రియరా, మన కంటి చూపుని ఏమంటే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనులెప్పుడు నీ ముందర సూటిగాను చూడవాలని చెప్తాను. ఒకవేళ నువ్వు వెళుతున్నావు కానీ ఏదైనా కనపడింది దాని వైపు చూడదు అనుకోకుండా నువ్వు చూసావు, కానీ కంటి చూపుని తని మరల్చుకుని నువ్వు పోవాలి. కానీ తదేక దృష్టితో చూస్తూ ఆ పాపం చేస్తానికి, చూడండి, దావీదు మహారాజు చూశాడు, వదిలిపెట్టి పోయింటే పోయింది, హృదయంలో నీకు క్రియ ఎంటర్ అయింది, పాపం చేశాడు. నువ్వు కాదనుకున్న దాన్ని ఒకవేళ పొరపాటును చూసినాను అది కాదు అనుకుని
నువ్వు వెళ్ళి వెళ్ళిపోతే నువ్వు దేవుడు కాపాడతాడు. పిల్లలు యవనస్తులు ముఖ్యంగా ఒకసారి చూసినప్పుడు అది కాదు అని అనుకుంటే ఆ వైపు చూడకుండా అటు వెళ్లకుండా ఉండి తమ జీవితాన్ని పాడుచు. కానీ మరలా మరలా చూస్తే నీ జీవితం నాశనం అయిపోద్దని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపనిస్తూ ప్రేరా చూడండి, కళ్ళు అటు ఇటు తిప్పకుండా జాగ్రత్తగా ముందరగా పోతూ దేవుని మహిమార్థమై జీవిస్తూ మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.